హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తుంది గణేష్ టెక్ ఇన్ తెలుగు. నేను చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీ మెయిల్కి కానీ మీ డివైజ్కి కానీ నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే కనుక ఇక్కడ కనపడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సెండ్ మీ నోటిఫికేషన్స్ అని చెప్పి సెలెక్ట్ చేసిన తర్వాత సేవ్ అనే బటన్ ప్రెస్ చేయండి. అలాగే నేను వీడియోలో వెబ్సైట్స్ కానీ యాప్స్ గురించి కానీ ఏమి చెప్పినా వాటికి సంబంధించిన వ్యూఆర్ఎల్స్ అన్నీ కింద ఉంటాయి. ఇక్కడ నుంచి మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం పిక్ ఫైండర్ అనే యాప్ గురించి తెలుసుకుందాం. గూగుల్లో కొన్ని దొరకను కూడా దీంట్లో దొరుకుతాయి అన్నమాట. మీకు సెర్చ్ చేస్తే ఇమేజెస్ ఓకేనా ఐకాన్ చూడడానికి ఇలా ఉంటుంది. దీనికి సంబంధించిన వివరాలు కింద షో మోడల్ ఇచ్చాను, అక్కడి నుంచి ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టాప్లో ఉన్న 3 లైన్స్ని ప్రెస్ చేస్తే మీరు ఇక్కడ క్వాలిటీ అవన్నీ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. సైజ్ కానీ, కలర్ కానీ, టైప్ కానీ, ఏ టైప్లో ఇమేజ్ కావాలి ఏంటి అనేది మొత్తం సెర్చ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెర్చ్ ఐకాన్ ఉంది చూసారా, దాని మీద ట్యాప్ చేసి మీకు నచ్చిన పదం ఏదో టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత సెర్చ్ మనం చేద్దాం. ఫ్రెండ్స్, ఇమేజ్ ఓపెన్ అయింది కదా. ఇమేజ్ ఓపెన్ అయిన తర్వాత మీ రైట్ హ్యాండ్ సైడ్ టాప్లో 3 డాట్స్ ఉన్నాయి చూసారా, అవి ప్రెస్ చేస్తే కొన్ని ఆప్షన్స్ వచ్చినాయి చూడండి. వాల్పేపర్, షేర్ టు లింక్ అని చెప్పేసి షేర్ లింక్ అనే ఐకాన్ వచ్చింది, ఐకాన్ కాదు పేరు వచ్చింది. నెక్స్ట్ అలాగే డౌన్లోడ్ చేయడానికి ఇచ్చింది సెట్ వాల్పేపర్ కింద కూడా ఇక్కడ ఆప్షన్ ఉంది. డౌన్లోడ్ కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎవరికైనా కావాలంటే వాళ్ళకి పంపించుకోవచ్చు అనమాట. అలాగే మీరు ఈ వాల్పేపర్స్ దీంట్లో అలాగే సేఫ్ ఆప్షన్ ఉంది, ఫోన్కి సంబంధించిన ఏమి రావు అనమాట, నీట్గా ఉంటుంది. ఇక్కడ సేఫ్ సెర్చ్ అని చెప్పేసి అని చూసారా, అది ఎనేబుల్ చేసుకుంటే మీకు ఫోనోగ్రఫీ కంటెంట్ ఏది దీంట్లో డిస్ప్లే అవుతుంది అనమాట. మీకు ఇంట్రెస్టింగ్ గూగుల్లో కొన్ని దొరకను కూడా దీంట్లో దొరుకుతాయి అనమాట. అలా మీరు ఈ యాప్ను ఉపయోగించుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఈ వీడియోలో ఇంతే. బై ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో.